దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామంలో ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తున్న వారిపై అక్రమంగా కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్న సిపిఎం సిపిఐ టీడీపీ నాయకులు అక్రమ కేసులు పెట్టడం సరైంది కాదని ముఖ్యంగా దళితుడైన యాకం అశోక్ సబ్స్టేషన్ లో మద్యం సేవించుకున్న బలవంతంగా అతనిపైన మరో ఇద్దరిపైన అక్రమ కేసులు పెట్టి అధికారి పార్టీ నాయకులు దళితుడైన అశోక్ మనోభావాలు దెబ్బతినే విధంగా సోషల్ మీడియాలో అసత్య ప్రవచనాలు చేస్తున్నారన్నారు వారిపైన ఎస్సీ ఎస్టీ అల్ట్రాసిటీ కేసు నమోదు చేయాలని ముగ్గురిపైన పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని దుబ్బాకలో మాట్లాడుతున్న కేబీపీఎస్ సిపిఎం సిపిఐ టీడీపీ ప్రజా సంఘాల నాయకులు స్థానిక శాసన సభ్యులు మాట్లాడుతూ నీకు గతంలో కూడా మా పార్టీ జిల్లా కార్యదర్శి చెప్పిండు మీరు కమ్యూనిస్ట్ పార్టీ కమ్యూనిస్ట్వాది అని చెప్పుకుంటారు వ్యాసాలు రాస్తారు అసలు కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతం ఏంది కమ్యూనిస్ట్ పార్టీ గురించి మీకు తెలియకపోతే గతంలో చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నాం మీ కార్యకర్తలకు మేము బుక్కులు ఫ్రీగా ఇస్తాం మా సిద్ధాంతం ఏంది మా నిర్మాణం ఏంది మా పార్టీ లైన్ ఏందో మీకు మీ కార్యకర్తలకు ఫ్రీగా బుక్కులు ఇస్తాం టైం చూసుకొని చదువుకోండి మీరు చదువుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడితే కమ్యూనిస్ట్ పార్టీ ఊరుకోదు మేము పేద ప్రజల కోసం ఈరోజు పనిచేస్తా ఉన్నాం దుబ్బాక నియోజకవర్గంలో నిత్యం ప్రజల సమస్యలపైన కొట్లాడుతూ ఉన్నాం ఈరోజు నువ్వు దుబ్బాకను సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నావు ఈరోజు దుబ్బాకకు సంబంధం లేకుండా దుబ్బాక సమీకృత భవనం ఎక్కడ నిర్మిస్తున్నావో అసలు దానికి దాని వెనుక ఉన్న రహస్యం ఏందో ఈరోజు స్థానిక శాసనసభ్యులు చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం ఈరోజు కేవలం రియల్ ఎస్టేట్ల కోసమే నువ్వు పనిచేస్తావని అర్థమవుతా ఉంది వాళ్ళ రియల్ ఎస్టేట్ లాభాల కోసమే ఈరోజు దుబ్బాకను సర్వనాశనం చేయడానికి దుబ్బాకకు సంబంధం లేకుండా దుబ్బాక ప్రజలకు దూరంలో ఈరోజు సమీకృత భవనం అనేక కార్యాలయాలు నిర్మిస్తా ఉన్నాం నువ్వు కమిషన్లు తీసుకొని కమిషన్ల కక్కుర్తి పడి ఈరోజు అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నాం మేము ఎక్కడ కూడా నీతిగా నిజాయితీగా పనిచేస్తా ఉన్నాం ఈరోజు ప్రశ్నించిన వారిపైన నీ పోలీసులతో కేసులు పెట్టిస్తా ఉన్నాం నీ కేసులకు ఎక్కడ కూడా కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఎక్కడ కూడా భయపడరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి ఏదన్నా అవసరం ఉంటే మేము గతంలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ చెప్పినాం మా పార్టీకి సంబంధించినటువంటి లెక్కలు రాసి పెడతాం మా పార్టీ నిర్మాణం కార్మికుల సమస్యలు ఏమున్నాయి కార్మికుల సంబంధించి సభ్యత్వం రిసీప్ట్ బుక్ కూడా మా దగ్గరనే కావాలంటే ఇస్తాం చదువుకోండి నీవు నీ పార్టీ నీ లెక్కలు నీ సభ్యత్వం రిసీప్ట్ బుక్కులు దమ్ముంటే దుబ్బాక గాంధీ చౌరస్ దగ్గర తీసుకురా మా సభ్యత్వం కూడా తీసుకొస్తాం కానీ అనవసరమైన మాటలు మాట్లాడుకుంటూ కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతినంగా మాట్లాడితే మాత్రం ఊరుకునలేదు ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో నువ్వు చేసినటువంటి దుబ్బాక చేసినటువంటి అన్యాయాన్ని బయట పెడతాం గతంలో చెప్పినాం మా జిల్లా కార్యదర్శి చెప్పిరు ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులుగా చెప్పినాం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుర్రి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఖచ్చితంగా మీరు చేసేటువంటి వాటికి వ్యతిరేకంగా మా దాడులు కొనసాగుతాయి అని చెప్పి అధికార పార్టీ నాయకులకు హెచ్చరిస్తాం అభివృద్ధి జరుగుతుందని చెప్పి నాశనకమైనటువంటి పనులు చేస్తూ నిజమైన లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చే విధంగా కాకుండా అనర్హులకు ఇస్తూ ఇవేంటి అని ప్రశ్నిస్తే కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేస్తున్నటువంటి ఎమ్మెల్యే రామలింగారెడ్డి గారి వైఖరి మానుకోవాలి నిజంగానే చిట్టాపూర్లో అర్హులకు ఇచ్చినట్లయితే డబుల్ బెడ్రూమ్లు లబ్ధిదారుల ఎంపిక ఏ రకంగా జరిగింది నాలుగు గోడల మధ్య జాబితాలు తయారు చేసుకుని వచ్చి లిస్ట్ చేయడం ఇది కరెక్ట్ కాదు మేము అడుగుతున్నది గ్రామ సభలో లబ్ధిదారులను ఎంపిక చేయాలని అడుగుతున్నాం నిజమైన లబ్ధిదారులకు లబ్ధి చేకూరుదారులను అడుగుతా ఉన్నాం మాకు ఆ ఊర్లో మాకు కానీ మా పార్టీ నాయకులకు కానీ ఎలాంటి డబుల్ బెడ్రూమ్ అని అడుగుతలేము కావాలని ఇవాళ ఇది అడిగినందుకు అనేక రకాల విధాల ఆరోపణలు చేయడం అనేది టిఆర్ఎస్ పార్టీ నాయకులకు సరియైనది కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం బిర్యానీ జోన్ ద ఫ్యామిలీ రెస్టారెంట్ నౌ ఎట్ ఈజ్రాయెల్ క్రాస్ రోడ్స్ అవర్ స్పెషాలిటీస్ బిర్యానీ కబాబ్స్ మొగ్లాయ్ ఇండియన్ చైనీస్ అండ్ తందూరి మా వద్ద డైనింగ్ హోమ్ డెలివరీ టేక్ అవే అవుట్డోర్ క్యాటరింగ్ సదుపాయం కలదు మా అడ్రస్ సూర్య ఆర్థోపెడిక్ హాస్పిటల్ పక్కన ఈజ్రాయెల్ క్రాస్ రోడ్స్ మరియు చక్రపురం క్రాస్ రోడ్స్ కుషాయిగూడా